వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, అలాగే వేదిక ముందు ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు మహానుభావుడు ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులర్పిస్తూ ఒక్క మాటలో చెప్పాలంటే అంబేద్కర్ గారు మాటల్లో, నీ కోసం జీవిస్తే నీలో నీ మిగిలిపోతావు, జనం కోసం జీవిస్తే జనం మదిలో నిలిచిపోతావు అన్న దానికి నిలువెత్తు ఉదాహరణ స్వర్గీయ నందమూరి తారక రామారావు అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. అభిమానానికి హద్దులు సరిహద్దులు ఉండవు. ఎందుకు అభిమానిస్తావు ఒక మనిషిని, దానికి లాజిక్లు రీజన్లు ఏమి ఉండవు. మన తాత ముత్తాతలు జన్మనిచ్చి ఆస్తులు ఇచ్చిన చాలామందికి మన తాత ముత్తాతలు ఆ జయంతి వర్ధంతులు గుర్తుండవు. కానీ పేద ప్రజల హృదయాల్లో ఇవాళకి ఎన్టీ రామారావు చిరస్మరణీయుడిగా ఉన్నాడంటే దానికి ఒకే ఒక కారణం, రాజకీయ పార్టీ స్థాపించడం. సినిమా నటుడుగా అయితే ఈయన సమకాలీకులను కూడా ఇప్పుడు చరిత్ర అంతగా గుర్తుపెట్టుకోలేదని సుస్పష్టం. కానీ ఎన్టీ రామారావు గారిది జయంతి వర్ధంతి దేశ విదేశాల్లో తెలుగు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ జరుపుతున్నారంటే దానికి కారణం పేద ప్రజలకు ఆయన చేసిన సేవలు అంటంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే ఎన్నో రిఫార్మ్స్ చేపట్టిన నాయకుడు ఆయన. 10,000 రూపాయలు లంచం తీసుకుంటే ఆనాడు మంత్రి కరణం రామచంద్ర గారిని బర్తరఫ్ చేసిన పరిస్థితి. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా 60 కోట్ల రూపాయలు బోఫోర్స్ కుమ్ముకోవడం జరిగితే 100 మంది ఎంపీల చేత రాజీనామా చేయించిన నాయకుడు ఆయన. అలాంటి మహానుభావుడు 89లో కేవలం బొబ్బిల్లో కెంబూరు రామ్మోహన్ రావు గారు, భూపతిరాజు విజయకుమార్ రాజు గారు, నరసాపురం ఇద్దరే ఎంపీలు గెలవడం వల్ల ప్రధానమంత్రి అవ్వలేదు. కానీ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక 42 పార్లమెంట్లో 20వ పాతిక వచ్చుంటే 89లో ప్రధానమంత్రి అవకాశం దక్కేది ఆయనకి. దురదృష్టశత్తు ఆయన అది అవని పరిస్థితి. అలాగే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ తర్వాత ఆయన అరెస్ట్ చేసిన రోజే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈ రాష్ట్ర సరిహద్దుల్లోకి వస్తుంటే ఆపిన పరిస్థితి. నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా అప్పుడు పొత్తు లేకపోయినా చంద్రబాబు గారి కోసం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నాడని నేను కూడా ఇల్లు ఆయనకి సంఘీభావం ప్రకటించా కోదాడ దగ్గర. అలాగే జైలు దగ్గర కూడా చంద్రబాబు గారిని కలిసి బయటకు వచ్చిన అనంతరం ఎమోషన్స్ ముఖ్యం రాజకీయ నాయకుడికి, ఎవరికైనా ప్రజలకు ఏమైనా చేయాలంటే. బయటకు వచ్చి మేనమేషాలు లెక్క పెట్టకుండా నాకు ఎన్ని సీట్లు ఇస్తారు నడకుండా ఈ బేషరతుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని మనందరం మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది పాదయాత్రలు చేశారు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా స్వర్గీయ రాజశేఖర్ గారు పాదయాత్ర చేస్తే ప్రభుత్వం భద్రత కల్పించింది ఆయనకి. అలాగే తర్వాత కేంద్రాలు ప్రకటించి అడుగడుగున అవరోధాలు కల్పించి ఆయన ఇబ్బందులు పెట్టిన పరిస్థితి మనం చూసాం. జనవరి 26కు ముందు లోకేష్ వేరు, జనవరి 26 తర్వాత లోకేష్ బాబు గారు వేరు అంటే ఏమాత్రం సంశయం లేదు. దీనిలో ప్రజల యాక్సెప్టెన్స్ వచ్చింది. రాబోయే కాలంలో ఈ రాష్ట్రానికి కొన్నేళ్ళు దశ దిశ నడిపించడానికి లోకేష్ సంసిద్ధుడయ్యాడంటే ఏమాత్రం సందేహం లేదు. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్పించిన ఆటంకాల వల్ల, ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకోవడం వల్ల, 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం వల్ల అని నేను భావిస్తున్నా. అలాగే ఇక్కడ శాసనసభ్యుడి గురించి మాట్లాడాలంటే తెలుగు భాషకే అవమానం. 20 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా ఉన్నాడు, ఇక్కడ ఓ 3 ఏళ్ళు మంత్రాలకు పెట్టాడు, కనీసం రాజేంద్రనగర్లో అంత ఇంటి ముందు రోడ్డు కూడా వేయించలేని పరిస్థితి. సినిమాకి సెన్సార్ ఉన్నట్టు మీడియాకు కూడా సెన్సార్ ఉంటే ఈ మనిషి అసలు ప్రపంచానికి తెలిసేవాడే కాదు. ఆ భాష మీడియాకి సెన్సార్ లేకపోవడం వల్ల ఇతను మాట్లాడినట్టు బూతులు తిడటం వల్ల బయటికి వెళ్ళిన పరిస్థితి. మా పెదనాన్నగారిది గుడివాడ అవడం వల్ల నాకు చిన్నప్పటి నుంచి అతను కూడా నాకు తెలుసు. అలాగే గుడివాడ నియోజకవర్గంలో కూడా నాకు చాలామంది చిరపరిచితులు ఉన్నారు. ఈ మనిషి నన్ను రాజకీయాల్లోకి జగన్మోహన్ గారి దగ్గర తీసుకెళ్లి పెనలూరు సీట్ ఇస్తానంటే, నేను వస్తే అమెరికా నుంచి గన్నవరం తీసుకెళ్ళి గన్నవరంలో నేను బాగా చూసుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డితో చెప్పించి, తర్వాత నేను స్వల్ప ఓట్ల తేడా, దాదాపు 300 ఓట్లు తక్కువ తేడాతో ఓడిపోతే నా ప్రత్యర్థినే తెలుగుదేశం పార్టీలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి నా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవిని, దేశంలోనే నంబర్1 స్థానం నిలిపితే దాన్ని కూడా తీసేసి వెన్నుపోటు పొడిచిన పరిస్థితి. నేను అతనికి ఎన్నికలు ఎలా ఉపయోగపడినది గుడివాడ ప్రజలకు చాలామంది తెలుసు. నేను అతనికి అన్నం పెడితే నాకు సున్నం పెట్టాడు సోదరులారా. కేసీఆర్ గారు కాలు ఇరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించాయంట.
ఇతను రేవంత్ రెడ్డి గారికి కూడా కాలు ఇరిగితే వెళ్ళి పలకరిస్తాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడంటే అతనిలో ఎంత అమానవీయ కోణం దాగి ఉందో మీరు ఆలోచన. ఇతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అని నేను భావిస్తున్నాను సోదరులారా. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో రొటేషన్ పద్ధతిని అమలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి రాజీవ్ గాంధీ గారు. 87-88లో రొటేషన్ డీలిమిటేషన్ రెండు పెడదాం అనుకుంటే లోక్సభలో డీలిమిటేషన్ ఒకటే పెట్టి నందిఎల్లయ్య గారు ఎస్సీ ఎంపీలు వెళ్ళి మేము ఎక్కడ పడితే అక్కడ పోటీ చేయలేమంటే డీలిమిటేషన్ ఒకటే ఉంచి రొటేషన్ పద్ధతిని తీసేయడు ఆయన. అలాంటి రొటేషన్ విధానాన్ని వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాడు. ఎమ్మెల్యేలు ఇంటి చెట్టు అటు నుంచి చెట్టు దీని వెనకమాల ఒక కారణం ఉందని నేను నమ్ముతున్నా. 2078లో ఎమర్జెన్సీ మీద ఎన్నికలు గెలిచారు, 83లో ఆత్మగౌరవం మీద ఎన్నికలు గెలిచారు, 85లో బ్యాక్ స్టాప్ మీద ఎన్నికలు గెలిచారు. అటకి 2014లో ఈ రాష్ట్రానికి అనుభవకుడైన ముఖ్యమంత్రి ఉంటే బెటరా, చంద్రబాబు నాయుడు గారు బెటరా, జగన్మోహన్ రెడ్డి గారు బెటరా అని వెళ్ళారు ఎన్నికలకి. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులతో నాకు పని లేదని చెప్పి ఇక్కడ రొటేషన్ చేసి కేవలం నన్ను చూసే ఓటేయండి, ఈ రాష్ట్రానికి జగన్ కావాలా జగన్ వద్దా అనే స్థితికి తీసుకెళ్దామని ట్రై చేస్తున్నాడు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు విరివిగా చెప్పండి, విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయండి, ఈ రాష్ట్రానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే బెటరా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బెటరా అనేది మీరు జనంలో తీసుకెళ్లాలని కోరుకుంటూ. అలాగే కొంతమంది పనికిమాలిన మందులు అడుగుతారు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఈ రాష్ట్రానికి అని. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏం చేశాడు చెప్పడానికి ఒక రోజు కూడా సరిపోదు. ఆయన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ 15,000 ఎకరాల్లో కట్టిన, 300 ఎకరాల్లో హైటెక్ సిటీ కట్టిన, 5,400 ఎకరాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేసిన, అక్కడ దాకా ఎందుకు మంత్రుల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన దగ్గర పనిచేసిన మంత్రుల్లో కొందరు ముఖ్యమంత్రులు అయ్యారు, కొంతమంది మంత్రులుగా వేరే పార్టీల్లో వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ని తీసుకుని పరిపాలించే పరిస్థితి. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఎలాంటి మంత్రులు పరిపాలిస్తున్నారో మీకు తెలియదు కాదు. వీళ్ళు బూతులు తిడుతుంది తప్ప వీళ్ళకి మరేది చేత కాదు. ఒక శాఖ మీద సమీక్ష చేసే పరిస్థితి అసలు ఈ రాష్ట్రంలో లేదు. ఈ తిట్టినాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చి ఆ మంత్రులు కొన్ని విలువ కూడా తీసేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, దావోస్ వెళ్ళినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్ వెళ్ళింది ఫస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే అమెరికా సిఆర్టీలు వెళ్ళి మైక్రోసాఫ్ట్ కంపెనీ మా రాష్ట్రంలో పెట్టమని అడిగిన ఫస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ప్రధానమంత్రులు వెళ్తారు కానీ ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళే పరిస్థితి అంతకుముందు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యాడని రాష్ట్ర ప్రజలందరూ ఇప్పుడు భావించే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టు బాధాకరం. 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆయన 45 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలకు చాకరీ చేసిన దానికి గ్రాటిట్యూడ్గా ప్రపంచంలోని నలుమూలలా తెలుగు ప్రజలు ఎక్కడుంటే అక్కడ కొంతమంది వైసీపీ శ్రేణులు కూడా ఈ వయసులో ఆయన్ని జైల్లో పెడతాం బాధాకరమని భావించిన పరిస్థితి. అలాగే ఇప్పుడు ఆయనకి చాలా ఎనర్జీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇంకా బాగా పనిచేస్తాడని మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈవీఎంలో ప్రజలు బటన్ ఒకటకి ఎదురు చూస్తున్నారని నేను నమ్ముతున్నా, తెలుగుదేశం పార్టీ కూడా నమ్ముంది. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం తక్షణ అవసరంగా రాష్ట్ర ప్రజలు భావించే పరిస్థితి రాష్ట్రం నెలకొని ఉంది. అలాగే సోదరుడు రాము ఎన్ఆర్ఐగా రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చాడు ఏదో మంచి చేద్దామని. మేము ఈ పనికిమాలిన పనులు చేయం, మట్టి తోవం, కొండలు తోవం, గుట్టలు తోవం, అవినీతి కార్యక్రమాలు చేయడానికి మేము రాజకీయాల్లోకి రాలా, అట్లాగే ఎవరో వాళ్ళు కడుపు కొడతాక నేను రాజకీయాల్లోకి రాలా, గుడివాళ్ళ ఏ పేద ప్రజల వల్ల పేద ప్రజలయో మధ్యతరగతి ప్రజలయో స్థలాలు కొట్టేయడానికి రాలా. రాముకు అవకాశం ఇవ్వమని మీ అందరినీ మరోసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుచుకుంటున్నా. జై హింద్.